Hi friends, welcome to NS Hand Embroidery. Inko andamaina blouse design e vidhanga cheyalo chupistanu. Nenu already stitch chesina blouse meeda white glass marking pencil use chestu drawing anedi draw chesukuntunnanu. ఈ విధంగా సేమ్ బార్డర్ డిజైన్ని బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి కూడా బార్డర్లా వేసుకున్న తర్వాత నేను సింగిల్ లైన్ గ్రీన్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. పైన స్టార్ట్ చేశాను, మిడిల్లోనే కిందకి దింపేశాను. ఇప్పుడు లెఫ్ట్ నుంచి మిడిల్కి, రైట్ నుంచి మిడిల్కి, మళ్ళీ మిడిల్లోనే కింద నుంచి పైకి వచ్చాను. జస్ట్ కింద నుంచి పైకి దింపడమే ఇదంతా. మిడిల్లోనే టాప్ సైడ్ కిందకి దింపాను, లెఫ్ట్ సైడ్ తీసుకొని మళ్ళీ మిడిల్లోకి కిందకి దింపేయాలి. మళ్ళీ రైట్కి తీసుకోవాలి, మిడిల్లోకి కిందకి దింపేయాలి. సేమ్ ఇంకింతే, మళ్ళీ మిడిల్ కింద నుంచి మిడిల్ పైకి కిందకి దింపేశాను. లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, అక్కడ నుంచి మిడిల్ కిందకి, అక్కడ నుంచి రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ నుంచి మిడిల్ కిందకి. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే నెక్ చుట్టూ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అయితే ఈ సైడ్స్కి వేసుకునే లైన్స్ అనేవి కొంచెం గ్యాప్ ఇస్తూ చూసుకొని అన్నీ ఈక్వల్ గ్యాప్ వచ్చే విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. రైట్కి, రైట్ నుంచి మళ్ళీ మిడిల్కి, పైనుంచి కిందకి దింపడమే. ఇది ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోగలుగుతారు. మళ్ళీ మిడిల్ కింద నుంచి పైకి కిందకి దింపేయాలి, లెఫ్ట్ తీసుకోవాలి, మిడిల్కి కిందకి దింపేసి రైట్కి పైకి తీసుకొని మళ్ళీ రైట్ అక్కడ నుంచి మిడిల్కి కిందకి దింపేయడమే. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మనం లైన్ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11, నార్మల్ షూయింగ్ థ్రెడ్, వీట్ షేప్లో ఉన్న పర్ల్స్ని ఈ సైడ్స్కి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లైన్స్ వేసుకున్నాం కదా, దాన్ని జాయిన్ చేస్తూ మనం వీట్ షేప్లో ఉన్న పర్ల్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా కింద నుంచి పైకి వచ్చి పోల్ తీసుకొని మళ్ళీ కిందకి దింపేయడమే. ఇప్పుడు లెఫ్ట్కి నిడిల్ తీసుకుందాం, జాయింట్లోనే తీసుకోవాలి, గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి. వీట్ షేప్లో ఉన్న పల్ మళ్ళీ కిందకి దింపేయడమే. సో రెండు సైడ్లు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇదే విధంగా మనం పర్ల్స్, వీట్ షేప్లో ఉన్న పర్ల్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కున్న లైన్స్ అంతటికి పర్ల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సింగిల్ లైన్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్కి, పర్ల్కి లెఫ్ట్ సైడ్కి తీసుకొని ముందు స్టిచ్ చేసుకున్న లైన్ కింద నుంచి తీసి ఆ పర్ల్కి రైట్ సైడ్లో కిందకి దింపేయాలి. మరీ క్లోజప్లో తీసుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. పర్ల్కి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం, ముందు వేసుకున్న లైన్ కింద నుంచి మన నిడిల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఆ పర్ల్కి రైట్ సైడ్లో కిందకి దింపేయాలి. ఈ విధంగా మనకి లుక్ అనేది ఒక మొగ్గా ఉంటుంది చూడండి, ఆ విధంగా వస్తుంది. రైట్ సైడ్ తీసుకున్నాను, ముందు స్టిచ్ చేసుకున్న లైన్ కింద నుంచి నిడిల్ తీసి లెఫ్ట్ సైడ్ కిందకి దింపేసుకోవాలి. మీరు లెఫ్ట్ అయినా రైట్ సైడ్ అయినా ఎటువైనా తీసుకోవచ్చు మీకు పాసిబిలిటీని బట్టి. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, ముందు లైన్ కింద నుంచి నిడిల్ తీసి రైట్ సైడ్ దాని పక్కన కిందకు చేయాలి. మనకి మల్లె మొగ్గలు ఉంటాయి చూడండి, ఆ విధంగా కనిపిస్తుంది లుక్ అనేది. మిగతా వాటన్నిటికి కూడా అంతే, రైట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కిందకు దింపాలి, దాని కింద నుంచి రావాలి, లెఫ్ట్ సైడ్ కిందకు దింపేయాలి. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇవ్వండి అంతే, మరీ ఎక్కువ ఇవ్వద్దు. కింద నుంచి తీసాను, రైట్ సైడ్ కిందకి దింపేశాను. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి మనము.
మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సేమ్ బార్డర్ని మనం హ్యాండ్స్కి వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. తర్వాత నేను సింగిల్ లైన్ ఎల్లో కలర్ కాటన్ థ్రెడ్, యాంకర్ థ్రెడ్ తీసుకుని ఈ మధ్య లైన్లో జాయింట్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్ సైడ్స్ తీసుకున్నాం, ఆ జాయింట్ దగ్గర తీసుకొని 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. అక్కడే కిందకి దింపేయాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మనం ఈ విధంగా 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. 2 రౌండ్స్ తిప్పితే సరిపోతుంది. ఒకవేళ మీరు డబల్ లైన్ తీసుకున్నారంటే ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. సింగిల్ లైన్కి డబల్ లైన్కి తేడా ఏంటంటే లుక్ అనేది డిఫరెంట్ వస్తుంది. సింగిల్ లైన్ యూజ్ చేస్తే ఒకలాగా ఉంటుంది, డబల్ లైన్ యూజ్ చేస్తే ఒకలాగా వస్తుంది లుక్ అనేది. సో నేను అందుకని సింగిల్ లైన్ తీసుకున్నాను, 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్. ప్రతి జాయింట్కి మనం ఇదే విధంగా ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా, హ్యాండ్స్ పార్ట్ అనేది అక్కడ కూడా బార్డర్ లాగా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడికి వదిలేసుకుంటే మీరు ఇలా అయినా వదిలేయచ్చు, లేదు అని అంటే అక్కడక్కడ ఆల్ ఓవర్ బుటీ వర్క్ వేసుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్ ఓవర్ కోసం వేసి తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 యూజ్ చేస్తూ ఒక పోల్ని స్టిచ్ చేశాను. ప్రతి ప్లేస్లో పోల్ స్టిచ్ చేసిన తర్వాత సింగిల్ లైన్ గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని ఆ పోల్కి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళి మధ్యలో నుంచి మళ్ళీ నిడిల్ తీసి దాని మీద నుంచి కిందకి దింపాలి. సేమ్ మనం ఇక్కడ ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా కిందకి దింపేయండి నిడిల్. అన్ని పోల్స్కి అదే విధంగా లెఫ్ట్ నుంచి రైట్కి మధ్యలో నిడిల్ తీసుకొని ఆ థ్రెడ్ మీద నుంచి మళ్ళీ కిందకి నిడిల్ అనేది దింపుకోవాలి. ఈ విధంగా ప్రతి పోల్ని మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ సింగిల్ లైన్ ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఆ కింద సైడ్ 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా మనం ప్రతి బుట్టి వర్క్కి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పేసి నాట్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా చిన్న బుట్టి వర్క్ అనేది వస్తుంది. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా ఆల్ ఓవర్గా వేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేసింది. చాలా అందంగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.